మోడీ బాలీవుడ్ సెలబ్రిటీలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు అని ఒక రూమర్ చాలా కాలంగా ఢిల్లీలో ఉంది. ఇప్పుడు డ్రీమ్ గర్ల్ హేమా మాలినిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా హేమా మాలిని నేను తలుచుకుంటే ఇప్పుడే ముఖ్యమంత్రిని కాగలను అంటూ ప్రకటనలు చేస్తుండడమే దీనికి కారణం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాలకు అస్సలు ఇష్టం లేదు. వాళ్ళిద్దరి అభిష్టానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పట్టుబట్టడం వల్లే ఆయన ఉత్తరప్రదేశ్కు సీఎం అయ్యారు. ఆయన మోడీని డామినేట్ చేసేలా మొదట్లో ప్రచారం తెచ్చుకున్నారు. అప్పుడే మోడీ షాలకు యోగిని కట్ చేయాలనుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. యోగి తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనపై వ్యతిరేకతను పెంచుతున్నాయి. అప్పటి నుంచి ఆయన ప్రభ పడిపోయింది. ఇప్పుడు దేశంలో అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనే ముద్ర కూడా వేసేశారు. వచ్చే ఎన్నికల్లో కనీస సీట్లు గెలుపొందాలంటే ఉత్తరప్రదేశ్లో నాయకత్వ మార్పు అవసరమని మోడీ షా భావిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే హేమా మాలిని రంగంలోకి దింపాలని బీజేపీలోని ఓ వర్గం గట్టిగా నమ్ముతుంది. ఎస్పీ బీఎస్పీ మహాకూటమిని గ్లామర్తో కొట్టాలని గుజరాత్ ద్వయం నిర్ణయించుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు హేమా మాలిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి యూపీలో పెద్ద స్కిట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఇప్పుడు గట్టు పరిస్థితి ఎదుర్కొంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం అతిపెద్ద పార్టీగా నిలబడాలన్న బీజేపీకి యూపీలో కనీస సీట్లు సంపాదించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. విపక్షాలన్నీ ఏకమవడంతో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. వారణాసిలో కూడా బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం లేదు. అందుకే ప్రస్తుతం యూపీలోని మధురై ఎంపీగా ఉన్న హేమా మాలిని వారికి గొప్ప సేవియర్గా కనిపిస్తున్నారు. చూశారు కదండి, వచ్చే ఎన్నికల్లో హేమా మాలిని పోటీ చేస్తే గెలుస్తారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియచేయండి. యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒకపట్లాగా కాదు. నేషనల్ మీడియా, లోకల్ మీడియా ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటున్నాయి. సో కామెంట్ చేయడం తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలిసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ బటన్ ఎనక్కకుండా ఇక్కడ నుంచి వెళ్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మిస్ అయిపోతారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.